చేసుకుంటున్నారు? ఏమైనా జగన్ ప్రభుత్వం మాత్రం ప్రస్తుతానికి ఆడేమో బాగా జరుగుతుంది, ఇక్కడ పరిస్థితులు బాగల, భూములు లేని వాళ్ళకు కూడా ఉన్నదని చూపిస్తుంది. మనకు ఉండేది 26 సెంట్లు, ఆడ 11 7 ఎకరాలు చూపిస్తుంది. ఎంఆర్ఓ ఆఫీస్కి అడిగిపోతే నీకు 7 ఎకరాలు ఉన్నాయి, పాస్బుక్ ఇవ్వమంటే అతన్ని నేనేం చేస్తుంది, పాస్బుక్ నేను నీలేను నచ్చిస్తానంటది. ఇస్తే కైగల వాళ్ళు అడుగుతారు, అడిగితే మీ మీదనే చెప్తామమ్మా, నాకుండేది 26 సెంట్లు భూ సర్వే నెంబర్తో కూడా తీసుకొచ్చి చూపించిన, కాదు ఇది నీ భూమి అన్నారు, దాంట్లో డిలీట్ చేయమన్నా చేయను అన్నారు. మళ్ళీ తిరిగిన అమ్మఒడి రాలా, అమ్మఒడి రాలా, 26 సెంట్లకి అమ్మఒడి రాలా, రైతు భరోసా పెట్టుకుంటే రైతు భరోసా రాలా, చిన్నపిల్లల కలికి 47 సంవత్సరాలు పెట్టుకుంటే దాంట్లో భూమి ఉండదు, నీకు 3 ఎకరాల 92 సెంట్లు ఉందని ఉండదన్నారు. 3 ఎకరాల 92 సెంట్లు లేదు, 7 ఎకరాలు లేదు, పాస్బుక్ లేదు, భూమి లేదు, ఇద్దరు పిల్లలు ఆడ గవర్నమెంట్ స్కూల్లోనే చదువుతున్నారు. వాళ్ళకంటూ ఏ పథకం ఈరోజు జగన్ జరిగినాక అతను పంపిస్తున్నాడు, కానీ మనకు మాత్రం ఒక ఏ పథకం ఒకటి కూడా రాలా. ఈ అధికారుల కాడ వీళ్ళ మీద వాళ్ళు, వాళ్ళ మీద వాళ్ళు, వీళ్ళు వాలంటీర్లు అడిగితే మీ కంప్యూటర్లు మేము పంపిస్తున్నాం, ఆడ భూమి ఉండదు అంటారు. ఆడే పోయి అడిగితే నీ పేరుతో ఆధార్ లింక్ చేస్తే ఏం లేదు, మామిడి భూమి చూపిస్తుందంటే వీళ్ళు భూమి ఉండదు అంటున్నారు. ఏం మా భూమి ఉండదు అంటే అది మా తాతలు ముత్తాతల ఆస్తులు, ఊళ్ళో 20 మందికి జనాభా కమ్మేశారు, ఆ సర్వే నెంబర్లు ఎక్కడ ఉన్నాయో, వీఆర్ఓ కడిగి పోవాలంటే డబ్బులు, పనులు చేయడు, ఇదిగో అదిగో అంటారు, గట్టిగా మాట్లాడితే మేము చేయని ఖచ్చితంగా అంటున్నారు. తిరిగి తిరిగి నేనే 3 నెలలు తిరిగినాను, 15 సంవత్సరం నుంచి ఈ సంవత్సరం వరకు డెక్కిల ఎంఆర్ఓ కడిగి కానీ తిరిగి 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 మోచుకునేసిన అమ్మఒడి అన్ని పథకాలు మోచుకునేసేసి ఈరోజుకి నాకే పథకం వద్దు, ఇంటి కోసం కూడా పెట్టుకొని అప్లికేషన్లు, ఏ ఇల్లు రాలా, ఏ పథకం రాలా, మొత్తం తిరిగి దీనికి నా మా డబ్బా మా నాన్న ఇచ్చిన డాక్యుమెంట్లు ఉన్నాయి, మా అబ్బు సర్వే నెంబర్లు ఉన్నాయి, నాకుండేది 16 నెంబర్ ఖాతా నెంబర్లో 26 సెంట్లే. నేను ఎంఆర్ఓతో వాదించినాను, ఎంఆర్ఓ ఉన్నది నీది మీ కై అమ్మేశారు కదా, వాళ్ళు పోయి చెప్పుకోమన్నది. మా తమ్ముళ్ళకి మా బంధువులకి అందరికి పెట్టి వాళ్ళ పేరుతో రిజిస్టర్ చేయించిన కోర్టులో, కోర్టు రిజిస్టర్ చేసిన కాగితాలు కూడా ఎంఆర్ఓ అక్కడికి పోతే అమ్మ మేము చేయము, అప్పుడు భూమి లేదన్నాడు కదా, ఇప్పుడు ఎందుకు చేసినారని అట్ట పెండింగ్ పెట్టారు. అప్పుడు పూర్తిగా నాకు 7 ఎకరాలు లేదు తెలుసుకున్నా, ఇది నాది కాదని అందరికి పోయి చెప్పుకున్నా, వాళ్ళు కొంతమంది రిజిస్టర్ చేసుకున్నారు, ఆ కాగితాలు ఎత్తుకుని పోతే ఈ రోజుకి నేను చేయలే. గట్టిగా మాట్లాడితే ఈ భూమి నీదంటున్నారు, నాకు ఉండేది ఆ ఖాతా నెంబర్లో 16 26 సెంట్లే ఉండేది, 7 ఎకరాలు చూపిస్తుంది. దీనివల్ల ఆడ ఎంఆర్ఓ ఆఫీస్లో 7 ఎకరాలు చూపిస్తుంది, 7 చూస్తే 3 ఎకరాల 92 సెంట్లు, నాకు ఉండే ఒరిజినల్ 16 26 సెంట్లే. కానీ గట్టిగా అడిగితే సమాధానం వాలంటీర్లు చెప్పటంలా, మేము పెడుతున్నాం వస్తున్నాం అన్నారు. ఇప్పుడు నా 5 6 పథకాలు బాగుంగొట్టుకునేసిన ఈరోజు జగన్ రూపాయిగా నాకు ఇవ్వాల. ఇది ప్రభుత్వం మీదే అవుతుందిగా చెడంత, ప్రభుత్వం పథకాలు ఏమో వదులుతున్నాడు, కానీ మధ్యతరగతి రావటం లే, ఏం లేనోడికి, ఏమి అర్హత లేనోడికి, పలుకుబడి లేనోడికి నాకు రావటం లే. మరి ఇది ప్రభుత్వానికి వ్యతిరేకం అవుతుంది, మొత్తం అంతా వ్యతిరేకం అవుతుంది. దీన్ని అడిగేవాళ్ళు ఎవరు, ఖండించేవాళ్ళు ఎవరు, ఖండిస్తే జరగదు. మరి సరే ఏమైనా టీడీపీని గెలిపించుకుంటారా, మరి వాళ్ళు చేస్తారు? ఏ టీడీపీ గెలిచినా, ఏది గెలిచినా, మనకి ఏది గెలిచినా మనకు ఎవరైనా ఒకటే, వైసీపీ అయినా ఒకటి, టీడీపీ అయినా ఒకటి, మనకి పని జరిగితే మన పని జరిగేది చూసుకుంటారు. ఇప్పుడు వీడు చేయలేదు ఈయన తిట్టుకుంటాం, రేపు ఓడి చేయలేదు ఓడి తిట్టుకుంటాం, అది కాదు మనకు కావాల్సింది. ఏ ఓడిని తిట్టుకుంటే ఈయన్ని తిట్టుకుంటాం, మనకి కన్ను నార్మల్గా పోవాలా, ఉండాది ఉండాది, లేదు లేదు చూపిస్తే. నేను చెప్పిన నాకు పాస్బుక్ ఇండి 7 ఎకరాల 11 సెంట్లు ఉంది ఈయండి, నేను బ్యాంకులో పోయి తాకట్టు పెట్టేస్తా, బృందాల వాళ్ళు వస్తారు మీకే చెప్తారు, అప్పుడు మీరు పోయి ఎన్క్వైరీ చేసుకోండి. ఏది విఆర్ అని పంపిస్తాము అంటే ఏ విఆర్ వస్తారో, సరే వాళ్ళు కడిగిపోతే 22,000 15,000 లంచం అడుగుతుంటారు, నీ కై మీద రాకుండా సర్వే అని చూసుకుని పంపంటే ఎవరో సర్వే మీద రాస్తే ఓడి మేము ఆడి మేపేది మేపు ముగించుకునేస్తున్నాము. ఆ పథకాలకు బదులు ఈ పథకాలు ఎక్కువైపోయినాయి, మాకు పనులు ఎక్కువ ఉన్నాయి, ఉండే పని బాగుకొట్టుకునేసి వాళ్ళకి లంచాలు ఇవ్వలేక మేము తిరిగి తిరిగి గట్టిగా మాట్లాడు సమాధానం ఎవరిలా, ఎంతదూరం కాగితాలు ఎత్తుకొని పోవటం తిరగటం కాగితాల రూపంగా ఏం ఎవరు సమాధానం ఇలా ఎంఆర్ఓ ఆఫీసులు అట్టా ఉన్నాయి, ఆఫీసులు కడిపోతే వాళ్ళేమో మేము చేస్తున్నాము ఇదిగో మేము పంపిస్తున్నాము అంటున్నారు. ఉండే రేషన్ కార్డు కూడా పోతున్నాయి, పెన్షన్లు పోతున్నాయి, రేషన్ కార్డులు పోతున్నాయి, కానీ న్యాయంగా ఎత్తుకుంటే ఒక రకంగా ఎన్క్వైరీ చేస్తే పథకం అంటూ ఏం లేదు, ఏ భేదవాడికి ఏది రావటం వల్ల వచ్చేవాళ్ళకి వస్తున్నాయి. ఈ రోజుకి ఒక పథకం అనేది రండి, ఎన్క్వైరీ చేసుకోండి, నా భూమి అంతా నా ఆధార్ లింక్ కొట్టండి, నా ఆధార్ లింక్ ప్రకారం భూమి ఎంత ఉందో చూపించమనండి, అంతా నాకు ఎంత ఉంటే భూమి అనే ఇవ్వండి, లేదా పథకాలనే ఇవ్వండి. అది లేకుండా ఇది లేకుండా నువ్వు భూమి అన్న లేదని డిలీట్ చేయండి, నాకు 26 సెంట్లు ఉందని నేను చెప్తుండ, మా తల్లిదండ్రులు రిజిస్టర్ కాగితం ఉంది,
దాన్ని చూసుకోమన్నది. దాంట్లో ఏదో పొరపాటు ఉండింది, నాకు అర్థాన్ని ఇప్పచ్చండి, పథకాలద్దు అది ఇచ్చేసింది. లేదు అది లేదు, ఏదో పథకం నాకు లేదు. దాని ఇప్పుడు 26 సెంట్లు దానికి ఒక పాస్ బుక్ ఇస్తే ఆ 26 సెంట్లకి ఏదో పెట్టుకుంటా. నాకు ఈ అమ్మఒడి ఏది వర్తిస్తుందా, తిరిగితే నేను నిరాశ కలిగిపోయినా. అది పరిస్థితి ఏం బాగలేదు. పథకాలు అంటున్నారు మరి ఏమైనా చేరుతున్నాయా? పథకాలు వస్తున్నాయి కానీ అందరికీ రావడం లేదు. ఎవరికి అందిన వాళ్ళకి అందుతున్నాయి, 150 మందికి అందుతున్నాయి, 50 మందికి అందడం లేదు. ప్రతి ఒక్కరూ ఇది జగన్ పరిపాలన, మాకు ఇది కావాలి అది కావాలని చెప్తారు కానీ చేసేది ఏం లేదు. చంద్రబాబు అన్నప్పుడు అందే అన్ని అన్నీ అందాయి. ఇప్పుడు జగన్ వచ్చాక ఇబ్బందిగా ఉంది. ఇప్పుడు కూడా పథకాలు అందుతున్నాయి కొంతమందికి కానీ 150 మందికి వస్తున్నాయి, 50 మందికి రావడం లేదు. అదే చంద్రబాబు ఉన్నప్పుడు 100కి 100 మందికి వచ్చేవాళ్ళు. వాలంటీర్లు ఎలా చేస్తున్నారు? వాలంటీర్లా? వాళ్ళు మనం చెప్పాలి అంటే వాళ్ళు ఆర్డర్ చేస్తారు. ఏం బాగలేదు. ఏదన్నా మరి పథకం వచ్చినా కానీ అందజేస్తున్నారా, ఏదో సమాచారం చెప్తున్నారా? మనం తిరగాలి బ్యాంక్ కాడికి, 20 సార్లు తిరిగి మనం కనుక్కోవాలి. వాళ్ళు ఏం చెప్పేది లేదు, అడిగితే చెప్తాంలే చేస్తాంలే అంటారు. అంతే, మళ్ళీ మనం తిరిగి మాకేం 10,000 వచ్చింది, బండి మీద లోన్ వచ్చింది పెట్టుకున్నాం. కానీ మన పోలీసు వాళ్ళు వచ్చి 6 గంటలకి తీసేమన్నారు, తీసేసి వాళ్ళు కొట్టాము లేకపోతే తీసేయండి మీరు అన్నాడు. మేము వెళ్ళిపోయాము. ఇప్పుడు లోన్ ఇచ్చారు, పెట్టుకున్నాము కడుతున్నాము, వాళ్ళు తీసేయమంటారు. అప్పుడు మేము ఏం పెట్టి కట్టాలి? మేమేంటో బతకాలి? అసలు ఏం పాలన ఇది? 6 గంటలకు తీసేయండి మీరు అని చెప్పాడు, తీసేసాం. ఇప్పుడు లోన్ ఇచ్చాము, నువ్వు బాగానే ఉంది కానీ మేము కట్టాలి కదా తిరగా. అప్పుడు లోన్ తీసేస్తే మేమేంటు పెట్టి కట్టాలి? పేదాసేది ఎంత బతకాలి? ఏం పాలన అయ్యా ఇది? అందుకనే ఉంది. మేము కొడితే నెలకు 300 కడుతున్నాం. వాళ్ళు ఏమంటే మేము చెప్తాము ఏమంటారు. అది ఏం పర్లేయ్యా, లోన్ ఇచ్చావు కట్టమన్నావు, బండి పెట్టుకోమన్నా పెట్టుకున్నాము, ఇప్పుడు తీసామంటే మేము ఏం పెట్టి కట్టాలి లోను? ఏం కడతాము? 10 రూపాయలు అమ్ముకుంటే కదా కడతామా? వాళ్ళ పాటికి వాళ్ళు లోన్ ఇచ్చేసి బ్యాంక్ వాళ్ళు కట్టమని, వాళ్ళు ఏమంటే పోలీసు వాళ్ళు బండి తీసేయమని, మాకు చాలా ఇబ్బందిగా ఉన్నది.